హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి బీరకాయ పచ్చిశనగపప్పుతో మసాలా కర్రీ అండి. ఈ కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. బీరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బీరకాయ కూడా తీసుకున్నానండి. ఇది ఇంట్లోనే కాచిన బీరకాయ అన్నమాట, చాలా ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలాగే బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. స్టవ్ మీద కళాగిన్లో ఆయిల్ పోసి పెట్టుకున్నాను. ఆయిల్ వేట్ ఎక్కింది. ఇప్పుడు వెల్లుల్లిపాయలని కచ్చా పిచ్చా దంచి వేయించుకుందాం ముందుగా. అలాగే జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగంత కరివేపాకు వేసి వేయించుకుందామండి. తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి మగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయలు పూర్తిగా మగ్గిపోవాలండి. ఇలాగా మగ్గిన తర్వాత మనం పచ్చిశనగపప్పు వేసుకుందాం. ఈ శనగపప్పు అనేది మనం కర్రీ వండుకునే ముందే, మనం ఒక అరగంట ముందే నానబెట్టుకుని ఉంచుకోవాలండి. అలా అయితే మనకి త్వరగా కూర అనేది రెడీ అయిపోతుంది. అప్పటికప్పుడు వేస్తే టైం ఎక్కువ పట్టేస్తుంది అన్నమాట. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాం. ఇలా వేయించుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, పచ్చివాసన కూడా పోతుంది. ఈ విధంగా వేగిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసి మగ్గించుకుందాం. మనకి బీరకాయ కూర అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఈ విధంగా ముక్కలను కూడా మగ్గించుకోవాలి. చూసారు కదండి, ముక్కలు అనేవి మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, అలాగే గల్లుప్పు వేసుకున్నానండి. 1-2 స్పూన్లు కారం వేసి మొత్తం అంతా కలుపుకుందాం. ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసాం కాబట్టి మనకి 1-2 స్పూన్లు కారం అయితే సరిపోతుంది. ఈ విధంగా వేసిన తర్వాత అలాగ 1-2 నిమిషాలు మగ్గించుకున్నాక మనం వాటర్ అనేది పోసుకోవాలండి. మనకి వాటర్ అనేది గ్రేవీకి తగ్గట్టుగా పోసుకోవడమే. ఈ విధంగా పోసిన తర్వాత మూత పెట్టేసి దగ్గరికి ఉడికించుకుందామండి. కర్రీ అనేది మనకి రెడీ అయిందో లేదో చూద్దామండి. దగ్గరికి ఉడికిపోయిందండి. ఇక మనం స్టవ్ కట్టేసుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్గా బీరకాయ పచ్చిశనగపప్పు మసాలా కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి.